ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాను, 100 డేస్ పక్క తప్పకుండా ఫ్యామిలీతో వచ్చి చూడాలి. సిద్ధ అనే క్యారెక్టర్లోని తనకి మాత్రమే సూట్ అవుతుంది, రామ్ చరణ్కి మాత్రమే. అలాగే వాళ్ళ ఫాదర్గా కాకుండా తండ్రి కొడుకు అన్నట్టుగా అనిపించలేదు. చాలా వేరియేషన్ తోటి, ఇది ఒక డిఫరెంట్ స్టోరీ తోటి ప్లస్ డిఫరెంట్ వేరియేషన్ తోటి తీశారు. మ్యూజిక్ అయితే మొట్టగా చాలా బాగుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇంకొన్ని సాంగ్స్ దగ్గర కొంచెం డల్ అనిపించినా సరే, ఓవరాల్గా చెప్పాలంటే చాలా బాగుంది. 100 డేస్ పక్క తప్పకుండా ఫ్యామిలీతో వచ్చి చూడాలి. ఈరోజు 100 డేస్ ఆడుతుందని అంటారా? ఆడొచ్చు, అది చెప్తున్నాను కదా, డిఫరెంట్ స్టోరీ అని అందుకే చెప్తున్నాను కదా నేను. అందుకు మ్యాక్సిమం అన్ని థియేటర్స్లో 100 డేస్ పక్క. కాబట్టి కాజల్ సినిమాలో ప్రెగ్నెంట్ అవడంతో బ్రేక్ అయింది కదా, మరి కాజల్ లేకుండా మీ ఫీలింగ్ అంటే, ఇప్పుడు ప్రతి స్టోరీలోని అందరూ ఉండేలాగా ప్లాన్ చేయరు కదా, ఆ స్టోరీకి తగ్గట్టుగా చేసే సిచ్యువేషన్ హ్యాండిల్లో తను వెళ్ళిపోవడం కూడా ఒక విధంగా కరెక్టే.